ప్రైజ్ లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మనం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుడు తన మాట ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కదండి. మరి దేవుని మాట ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, బలమును, నీతి మార్గంలో నడిపించేది దేవుని యొక్క మాట కనుక ప్రతిరోజు ఉదయము ఆయన మాటను తీసుకొని మరి దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు ఎన్నో మేలులు, దేవుని యొక్క కృపను మనం అనుభవించగలుగుతాం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటను మీరు రిసీవ్ చేసుకొని దినాన్ని ప్రారంభించినప్పుడు ఆయన కార్యాన్ని కల్లారా మరి మీరు చూడగలుగుతారు. ప్రభు అలాంటి కార్యాన్ని జరిగిస్తాడు కనుక మరి ఈరోజు దేవుడు మనతో వాగ్దానం చేస్తున్న దేవుని యొక్క మాట మనం చదువుకుందాం. 121వ కీర్తన 4వ వచనం. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలు 127:4 వచనములు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. మరి అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు కాపాడే దేవుడు. ఆయన ఏ అపాయము ఏది సంభవించకుండా కాపాడేవాడు. అందుకే అక్కడ ఉంది కదా, ఇశ్రాయేలును కాపాడువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఆలోచిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రాంతం నుండి వాళ్ళు బయలుదేరి వస్తున్నప్పుడు గద్ద మరి తన రెక్కలపైన పిల్లలను ఎత్తుకొని ఉన్నట్లుగా. అందుకే చూడండి, ఒక మాట చూపిస్తాను చూడండి. నిర్గమకాండం 13:4 వచనం చదువుతున్నాను చూడండి. నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మను ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. అంటే మరి ఆయన గద్ద ఏ రీతిగా అయితే తన రెక్కల మీద బిడ్డల్ని మోస్తుందో, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఆ రీతిగా మోసాడు గనుక మరి ఆ మాట అక్కడ రాసి ఉంది. ఈరోజు ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కునుకొడు నిద్రపోడు అంటున్నాడు. అంటే ఇశ్రాయేలు అయిన తన ప్రజలని కాపాడిన దేవుడు, కునుకకుండా నిద్రపోకుండా ఆయన రెక్కల నీడలో భద్రపరిచిన దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఆయన కునుకొడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. కనుక ఎలాంటి పరిస్థితుల్లో కూడా అధైర్యపడొద్దు, ఎందుకంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు కునుకడు నిద్రపోడు. మరి కొన్నిసార్లు తల్లి నిద్రపోవచ్చు, తండ్రి నిద్రపోవచ్చు. మరి మనము సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుంటారు కదండి, ఆ వ్యక్తులు కూడా నిద్రపోవచ్చు. కొన్ని సమయాలు రాత్రులు నిద్ర భారం కలిగి నిద్రపోవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆ యొక్క కాపుదల ఎల్లవేళలా తన బిడ్డలకు తోడై ఉంటుంది. కనుక నిన్ను కాపాడు వాడు యెహోవాయి ఉంటున్నాడు. అందుకే అక్కడ ఉంటుంది, యెహోవాయే నిన్ను కాపాడువాడు. మరి ఆయన నిన్ను కాపాడడానికి ఎలవేళలా ఆయన తన రెక్కలు చాటి ఆయన నిన్ను బలపరిచి నిన్ను కాపాడబోతున్నాడు. కనుక ఈ దినమంతా దేవుని కాపదల నీడలో నీవు నీ కుటుంబం ఉండునుగాక. ఏ అపాయము నీ ఎద్దకు రాదు. దేవుని యొక్క కృప మీకు తోడైండి, నడిపించబోతుంది. కనుక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని, మహోన్నతుడా సర్వశక్తి గల దేవ, ఈరోజు మీరు మాట్లాడిన మాట, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకొడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు అని వాగ్దానం చేసిన దేవ, ఇశ్రాయేలు ప్రజలను అయ్యా గద్ద తన రెక్కల మీద మోర్చినట్లుగాను మోసుకొని వచ్చావు. అంటే ఎక్కడ ఏ అపాయానికి వారిని అప్పగించకుండా కాపాడావు. ఈరోజు ఈ వాగ్దానాన్ని చేతబట్టుకుని ప్రభు దినాన్ని ప్రారంభిస్తున్న బిడ్డలు, వారి కుటుంబాలు కాపాడబడుదురుగాక. దుష్టుని నుండి, కీడు నుండి, అపాయం నుండి, లోకములో నుండి వారి కాపాడబడుదురుగాక. నీ కాపుదల నీడులు విని భద్రపరచండి, నీ సన్నిధి నుంచి నడిపించను. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. మరి ఈ వాగ్దానాన్ని మరి రిసీవ్ చేసుకొని ఈ దినాన్ని ప్రారంభించండి. దేవుని యొక్క కాపుదల నీకు, నీ కుటుంబానికి తోడయ్యండి, నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.